ఏయ్, మీ బాస్ ఎప్పుడు వస్తారు? నిన్నే వస్తారు. ఏ, అర్జెంటుగా వెళ్ళిపోవాలా? అర్జెంటుగా ఉద్యోగం కావాలని వస్తే వెళ్ళిపోవాలని అంటావేమిటి? పలేవాడివే. అవును, మీ బాస్ ర్యాష్ గా మాట్లాడతాడా, నీలాగా మైల్డ్ గా ఉంటాడా? అది వచ్చిన వాళ్ళని బట్టి. నీలాంటి వాళ్ళని చూస్తే నాకన్నా మెత్తగా మాట్లాడతారు. అయితే మంచివాడేనన్నమాట. నాలాగా ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళ దగ్గర మీ బాస్ ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో చెప్పగలవా? మీ వయసు ఎంత, మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, అన్ని డీటెయిల్స్ అడుగుతారా? అంతేకాదు, మీకు పెళ్లి అయిందా లేదా అని కూడా అడగచ్చు. పెళ్లికాని అమ్మాయిలకి ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ ఎక్కువ కదా. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాదేలే. కానీ ఇంతసేపు ఆయన రాలేదంటే ఆయన చాలా లేజీలా ఉన్నాడే. సార్, అన్నగారు ఈ ఫైల్ అర్జెంట్ గా చూడమని పంపించారండి. సరే. ఐఎమ్ సారీ సార్, మీరు బాస్ అని తెలియక నేను ముందు అవిధేయతగా ప్రవర్తించాను, వస్తాను. బాస్ అని తెలియగానే పెద్ద పులిగా మారిపోయినా? కూర్చో కూర్చో. వద్దు సార్, మీ ఎదుట కూర్చోడానికి సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడితే రేపటి నుంచి జాబ్ ఎలా చేస్తావు? జాబా? ఎస్, ప్రస్తుతం నేను సెనోగా అపాయింట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని కావాలంటే ఇవాళ్ళే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. అంచేత ఈవేళ కొత్త కాడు పట్టుకెళ్ళి ఆ పిట్టను ఒళ్ళో వేసుకుంటే 5 కోట్లు, 5 కోట్లు మన అర్చకులు పడతాయి. బెంచ్ 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 కాదు బాబు, ఇది కాస్ట్లీ కారు. అదే మరి, బాబాయ్ 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 బాబాయ్, వెళ్ళారా? జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఏం పర్లేదు, ఈ వేళకి మీ ఇద్దరు నా పర్సనల్ సెక్రటరీ. ఓకే ఓకే. మీ ఇద్దరు నా పిల్లలు, అండర్స్టాండ్? స్టాండేలే పదరా. దయచేయండి, 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 దయచేయండి. ఇది రాణిది ఫాదర్. కేవలం 5 కోట్లు మాత్రమే అధిపతిని. ఐ, ఇతను చూస్తుంటే నా అమెరికాలో గేట్మెన్ గుర్తుకొస్తున్నాడు కదా. వీళ్ళెవరు? నా పిఏలు. ఇంకా 20 మంది అమెరికాలో ఉన్నారు, ఇండియాకు మాత్రం ఇద్దరు తీసుకొచ్చాను. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అమ్మా రాణి, మరు చాలా మంది సినిమా నిర్మాతలకి అప్పులు ఇచ్చారని అమ్మాయి చెప్పింది. ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మా పిల్లలు చూసుకుంటారు అనుకోండి, ఎవరెవరికి ఎంత అప్పు ఇచ్చింది చెప్పుకోండి. మీరు మర్చిపోతారని ఆంధ్ర గవర్నమెంట్ కి 200 కోట్లు అప్పించిన సంగతి మీరు చెప్పలేదు. 200 కోట్లు ఆంధ్ర గవర్నమెంట్ కి? దానిలో ఏముందండి, విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ కట్టించి ఒకేసారి 2 రైళ్లు నడిపించిన మహానుభావు. 2 రైళ్లు ఒకేసారి? ఏదో మా తాతగారు సరదాపడి కొనుక్కున్నారనుకోండి. ఆ తర్వాత గవర్నమెంట్ ఏడిస్తే 2 రైళ్లు ప్లస్ స్టేషన్ డొనేషన్ గా ఇచ్చేశారు. డొనేషన్? ఏడవకండి, ఇంకా 700 కోట్లు మిగిలే ఉన్నాయి కదా. 700 కోట్లు? ఆ సంగతి ఎలా ఉందండి, మొన్న అమెరికా నుంచి వస్తూ వస్తూ ఒక కొత్త రకమైన బెంకి కారు విమానంలో పట్టుకొచ్చారు. అలాంటి బెంజ్ కారు హోల్ ఇండియా మొత్తం మీద ఎవరి దగ్గర లేదంటే మీరు నమ్మాలి. ఎందుకుంటుంది, నా దగ్గర ఉందో బెంజ్ కారు, మీ బెంజ్ ముందు నా బెంజ్ కెంచి పాత్రలా ఉంటుంది. కెంచి బెంజ్, మీ బెంజ్ ని ఒక్కసారి నాకు దర్శనం చేయించరు? నా కాబోయే మామగారికి నా బెంజ్ దర్శనం ఇప్పించండి. ఏం పెంచి, ఏం కారు, ఏం కారు. సహకారే, దాని రిపేర్ తీస్తే నా ఇంటికి తెచ్చి నాకు టోకా ఇస్తారా? ఓహో, ఈ కారు అమెరికా నుంచి విమానంలో వచ్చింది.
పదండి లోపలికి, చాలా బాగుంది. తాతగారు రెండు రైలు కొన్ని నడిచేవారు.